ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీధర్ క్రియేషన్స్. పైన డెమో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఆ డెమోని సాంగ్తో సహా మీరు వినాలనుకుంటే నేను టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఐడి వచ్చి శ్రీధర్ క్రియేషన్స్. సో ఈ 3 డేస్ కొంచెం సిగ్నల్ ప్రాబ్లంలో ఊరు వెళ్ళాను అనమాట. సో అక్కడ సిగ్నల్స్ లేకపోయేసరికి నేను వీడియోస్ ఏం పెట్టలేకపోయాను. సో నేను ఊరు నుంచి వచ్చేసాను కాబట్టి ఇంక నుంచి మీకు డైలీ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈరోజు ఒక మంచి జూమ్ ఎఫెక్ట్ కైన్మాస్టర్ అసెట్ స్టోర్ ద్వారా మనం ఎలా చేసుకోవాలో మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు కొన్ని హెచ్డి ఫొటోస్ ఎవరో ఏ హీరో తీసుకోవాలనుకున్నారో ఆ హీరో అయితే తీసుకోండి. లేదా హీరోయిన్, నేను ఇక్కడ వాడిన హీరోయిన్ ఫొటోస్ అన్నీ నేను టెలిగ్రామ్లో హెచ్డి ఫొటోస్గా మార్చి మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు ఆ ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా కైన్మాస్టర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్పై క్లిక్ చేసి 9:16 రేషన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఫొటోస్ ఎన్ని ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ అనేవి తీసుకోండి. సో నేను ఇక్కడ రష్మిక గారి ఫోటో తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం. సో మీరు ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఒక 15-18 ఫొటోస్ తీసుకున్నాను, చూడండి. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి ఫొటోస్ అనేవి. సో చూడండి, నేను ఎన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నాను. సో మళ్ళీ మీరు రిపీటెడ్ ఫొటోస్ అయినా తీసుకోవచ్చు, లేదా వేరే ఫొటోస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు తీసుకున్న ఫొటోస్లోనే మాకు మంచి ఫొటోస్ మళ్ళీ రిపీట్ చేసి తీసుకుంటున్నాను నేను. సో చూడండి, కొన్ని మంచి ఫొటోస్ని రిపీట్ చేసి తీసుకుంటున్నాను. సో సాంగ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ సాంగ్ ఇచ్చాను. ఆ సాంగ్ అయితే చాలా బాగుంటుంది, ఆ సాంగ్నే మీరు యాడ్ చేసుకోండి. సో ఆ సాంగ్కి జూమ్ ఎఫెక్ట్ బాగా సెట్ అవుతుంది కాబట్టి మీకు ఎలా ఉంటుంది. సో ఎలా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, మనకి ప్రతి ఒక్క దానికి ఇక్కడ కనిపిస్తున్న ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ప్లస్ బటన్పై క్లిక్ చేసి మనకి ఇక్కడ క్రొమాటిక్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో చూపిస్తాను. జూమ్ స్విచ్ ఫ్రెండ్స్, క్రొమాటిక్ జూమ్ కాదు, జూమ్ స్విచ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని 0.5 to 1 మధ్యలో పెట్టుకోండి. సో చూడండి, అంటే మనకి ఆ మ్యూజిక్ తగ్గట్టు. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఒకసారి ప్లే చేస్తాను సౌండ్ తగ్గించి, ఒకసారి వినండి. సో మనకి చూడండి 2 సార్లు బీట్ వస్తుంది కాబట్టి అక్కడికి మీరు కట్ చేసుకోండి ఇలా. సో కట్ చేసుకుంటే మనకి ఆ ట్యూన్కి తగ్గట్టు ఇంకో ఫోటో వస్తుంది. సో ప్రతి ఒక్క ఫోటోని మీరు ఏం చేస్తారంటే, ఒక్క నిమిషం, ప్లస్ బటన్పై క్లిక్ చేసి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే జూమ్ ఎఫెక్ట్స్ జూమ్ స్విచ్లో సెకండ్ వన్ని 0.5 to 1 మధ్యలో పెట్టుకోండి. సో ఇలా అన్ని ఫొటోస్కి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, సేమ్ ఎఫెక్ట్. సో ఇందులో మనకి జూమ్ ఎఫెక్ట్లో బోల్డ్ ఉంటాయి, 18 ఉంటాయి. మీరు లైన్గా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన విధంగా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు నేను చూపించినట్టు చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూడండి, నేను 15th కూడా ఆర్డర్లో వెళ్ళకుండా మామూలుగా కూడా తీసుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఫొటోస్ అనేవి. సో చూపిస్తున్నాను. సో ప్రతి ఒక్కటి మీకు ఎలా కావాలనుకుంటే ఆ ఫోటోకి జూమ్ ఎఫెక్ట్ అలా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో చూడండి, సో ఈ బీట్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ బీట్ దగ్గర సెకండ్ ఫోటోపై క్లిప్ గ్రాఫిక్స్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కామ్ మోషన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, క్లిప్ గ్రాఫిక్స్లో కామ్ మోషన్. సో అందులో మీరు జూమ్ అవుట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకి ఆ బీట్కి తగ్గట్టు చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఆ బీట్కి తగ్గట్టు మనకు ఆ ఫోటో అనేది స్లోగా జూమ్ అవుతూ వెళ్తుంది. సో ఇలాగ మీరు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నారో అన్ని ఫొటోస్కి అయితే మీరు యాడ్ ఇచ్చేయండి. సో చూడండి, ఈ ఫోటో దగ్గర నేను యాడ్ ఇచ్చేస్తున్నాను ఇంకొక జూమ్ స్విచ్ ఎఫెక్ట్ని. సో చూసుకోండి, సో ప్రతి ఫోటోకి ఇలా జూమ్ స్విచ్ ఎఫెక్ట్ని యాడ్ ఇచ్చేస్తే, సో ఇలా ప్రతి ఒక్క ఫోటోకి మనం అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు ఇంకా సాంగ్ దగ్గర మనకు ఫోటోలు రాకపోతే ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు ప్రతి ఒక్క ఫోటోని తక్కువ చేసుకోవాలి మనం. సో చూడండి, ఒక్కొక్క ఫోటోకి 2 సెకండ్స్ మాత్రం పెట్టుకోండి ఒక్కొక్క ఫోటో. సో ఇలా ఒక్కొక్క ఫోటో 2 సెకండ్స్ పెట్టుకుంటే మనకప్పుడు మనం యూజ్ చేసుకున్న ఫొటోస్ అన్నీ కరెక్ట్గా సాంగ్ బీట్ తగ్గట్టు వస్తాయి, అండ్ ఆల్సో మనకి కరెక్ట్ టైంకి వస్తాయి అన్నమాట. సో చూడండి, ఇలా మనం ఒక్కొక్క ఫోటోని 2 సెకండ్స్కి ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా 2 సెకండ్స్కి ట్రిమ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. సో మీకు ఎన్ని ఫొటోస్ కావాలన్నా అన్ని ఫొటోస్ తీసుకొని, నేనైతే ఇది 32 సెకండ్స్ వీడియో, నేను 30కి ట్రిమ్ చేసుకున్నాను. సో ఇలా ప్రతి ఒక్క ఫోటోని యాడ్ చేసేసుకోండి. సో చూడండి, మనకి ఇంకా ఎక్స్ట్రా ఫొటోస్ ఏమైనా ఉన్నా సరే మీరు తక్కువ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మ్యూజిక్ ట్రిమ్ చేసేస్తున్నాను. సో ట్రిమ్ ఆఫ్ ప్లే హెడ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు ప్లే చేసి చూపిస్తాను. చాలా ఈజీగా వచ్చింది, చూసారా, మనకి ఆ బీట్కి తగ్గట్టు చాలా నీట్గా వస్తుంది. సో ఈ ఫొటోస్ అన్నీ మీకు టెలిగ్రామ్లో హెచ్డి రూపంలో ఇచ్చాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో ఇక్కడ కనిపిస్తే యారో మార్క్ బటన్పై క్లిక్ చేసి
హెచ్డి అనేది 720p లో పెట్టి, సో ఫ్రేమ్ రేట్ మీకు నచ్చినంత పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో అనేది మనకి ఎక్స్పోర్ట్ అయ్యి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు శ్రీధర్ క్రియేషన్. సైనింగ్ ఆఫ్. జై హింద్.